16 25వ తేదీలో పుట్టిన వారందరూ కేతు జాతకులు. వీరి జీవన శైలి ప్రవర్తన ఒకే మాదిరిగా ఉంటుంది. 7వ సంఖ్యకు కేతువు అధిపతి. వీరిని కేతు జాతకులు అంటాము. కేతు గ్రహం చీకటి గ్రహం. అందువల్ల ఈ కేతు జాతకులకు జీవితంలో కష్టాలు, సుఖాలు, డబ్బు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. మరియు మానసిక ఇబ్బందులు వస్తాయి. అయినను ఈ కేతు జాతకులకు నలుగురిలో ఒక ప్రత్యేకమైన విలువ, అభిమానం ఉంటాయి. ఇది వారి అదృష్టం. ఈ 7వ సంఖ్యను కొందరు భగవంతుడి సంఖ్య అంటారు. అయితే ఈ కేతు జాతకులు మంచి తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, పట్టుదల, కోపం, వాక్కుబలం, ఊహాశక్తి, గ్రహణశక్తి కలిగి ఉంటారు. వీరికి 2వ సంఖ్య జాతకులకు బాగా స్నేహ బాంధవ్యాలు ఉంటాయి. వీరు బాగా కలిసి ఉండగలుగుతారు. వీరు మంచి పనులు చేస్తారు కానీ చెడు పనులు చేయరు. వీరు స్వశక్తిపై ఆధారపడతారు. స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇతరులపై ఆధారపడరు. ఓటమిని అంగీకరించరు. రాజీపడలేరు. శ్రమ చేసి అయినా వారి పనులు సాధించుకుంటారు. ఆలస్యంగానైనా వారి పనులు, కోరికలు, ఆశయాలు నెరవేరుతాయి. వీరు ఎవరికి తలవంచరు. ఓటమిని అంగీకరించరు. వీరికి ఆత్మాభిమానం ఎక్కువ. కేతు జాతకులకు మార్పు అంటే ఇష్టం. ప్రయాణాలంటే ఇష్టపడతారు. ఇష్టమైన పనులలో శ్రద్ధ చూపిస్తారు. వీరికి జ్యోతిషం, కవిత్వం, సాహిత్యం, కళల యందు అభిరుచి ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా ఎక్కువ. భగవంతుని దయవల్ల వీరు బాగా సంపాదిస్తారు, సుఖపడతారు. 7వ సంఖ్య వారు ఏ వృత్తినైనా చేయగల సమర్థులు. వీరికి లోకజ్ఞానం ఎక్కువ. సంగీత కళాకారులు, నటులు కూడా ఉంటారు. 7వ సంఖ్య వారికి తెలివితేటలు ఎక్కువ. వీరు ఉపాధ్యాయ వృత్తిని బాగా చేయగలరు. జ్యోతిషం చెప్పగలరు. పాటలు పాడగలరు. వ్యాపారాలు చేసి సంపాదించగలరు. స్వయం కృషియే వారి యొక్క పెట్టుబడి. వీరు వ్యాపారాలు చేయగలరు, సంపాదించగలరు. 7వ సంఖ్య వారికి దైవంపై నమ్మకం ఎక్కువ. ఆచారాలు, వ్యవహారాలు పై నమ్మకం ఎక్కువ పాటిస్తారు. వారికి దైవభక్తి ఎక్కువ. వీరి వాక్కు ఫలిస్తుంది. నలుగురికి సలహాలు చెప్పగలరు. అయితే వీరికి కష్టాలు, సుఖాలు ఉంటాయి. వీరికి కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. సంపాదిస్తారు, సుఖపడతారు. నలుగురికి సహాయం చేస్తారు. వీరి హృదయం మంచిది. జాలి, దయ ఉంటాయి. వీరిలో జ్యోతిష్యులు, సన్యాసులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, గురువులు కూడా ఉంటారు. వీరి ఊహలు నిజం అవుతాయి. వీరి ఆలోచనలు నిజం అవుతాయి. వీరి సలహాలు ఎదుటి వారికి మేలు చేస్తాయి. వీరికి వాక్కు బలం ఎక్కువ. మీకు ఆర్కిటెక్, ఫ్యాషన్ డిజైన్సు, జ్యోతిషం, వ్యాపారం అనుకూల వృత్తులు. వీరికి దైవశక్తి ఉంటుంది. మీకు 7, 16, 25 తేదీలు లక్కీ డేట్స్. మీరు మీ ముఖ్యమైన పనులను ఈ తేదీలలోనే ప్రారంభించండి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ పనులు సులభంగా జరుగుతాయి. మీకు మీ జీవితంలో మంచి పనులు, మంచి మార్పులు, మంచి సంఘటనలు ఈ తేదీలలోనే జరుగుతాయి. మీకు 2, 11, 20, 29 తేదీలలో కూడా అదృష్టం కలిసి వస్తుంది. మీకు సోమవారము, శుక్రవారములు మంచి వారములు. ఈ వారములలో మీకు మంచి మార్పులు ఉంటాయి. శుభవార్తలు తెలుస్తాయి. శుభకార్యములలో పాల్గొంటారు. మీకు ఆకుపచ్చ రంగు లక్కీ కలర్. మీరు ఎక్కువగా ఆకుపచ్చ రంగు దుస్తులనే వాడండి. మీకు ఆదాయం బాగుంటుంది. తెలుపు రంగు కూడా అదృష్టం ఇస్తుంది. మీరు ఉంగరంలో వైఢూర్యం, రాయిని ధరించండి. మీకు ఎలాంటి నరఘోష కానీ, దృష్టి దోషం కానీ మీ పైన పనిచేయవు. మీకు వృత్తిలో లాభం కలుగుతుంది. మీ పనులు సకాలంలో జరుగుతాయి. మీకు చదువుకునే అవకాశం ఉంది. ఉద్యోగాలు లభించవచ్చును. అయినా మీకు వ్యాపారం, స్వంత వృత్తులు బాగా కలిసి వస్తాయి. సంపాదిస్తారు, స్థిరాస్తులు కొంటారు. ధైర్యం చేయండి. సంగీతం, కళలు మీకు మంచి ఆదాయాన్ని, గుర్తింపునిస్తాయి. మీకు బాగా నచ్చిన వృత్తి చేయటం వల్ల లాభం పొందుతారు. మీకు ఆదాయం బాగుంటుంది. అయినను చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు రావచ్చు. మీరు ఎలాంటి కష్టముల నుండి అయినా బయటపడగలరు. మీకు దైవ సహాయం ఎప్పుడూ ఉంది. మీకు ధైర్యం చేస్తే సంపాదనకు లోటుండము. మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. చిన్న విషయాలకు బాధపడవద్దు.
మీకు సకాలంలోనే వివాహం అవుతుంది. మీకు వివాహ జీవితం బాగుంటుంది. మీరు 2, 11, 20, 29 తేదీలలో పుట్టినవారితో మీకు వివాహం చేసుకుంటే చాలా లాభపడతారు, సుఖపడతారు. మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఊహించే శక్తి ఉంటుంది. దైవ ప్రార్థన చేసుకుంటే మీ వాక్కు ఫలిస్తుంది. మీ సలహాలు ఇతరులకు లాభం చేస్తాయి. మీరు 4 గౌరవం, పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. మీరు దురలవాట్లకు, బలహీనతలకు దూరంగా ఉండండి. మీరు దాదాపు 63 సంవత్సరముల వరకు జీవించే అవకాశం ఉంది. మీకు ఆస్మా, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు, కంటి జబ్బులు రావచ్చును. మీరు కేతుజాతకులు. మీరు ఇతరుల స్వవిషయాలలో అనవసరంగా జోక్యం కలిగించుకోకండి. ఇతరుల సమస్యలను మీ నెత్తికి ఎక్కించుకోవద్దు. అప్పులకు, అపార్థాలకు దూరంగా ఉండండి. మీకు మీ స్వంత మనుషులే శత్రువులు అయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు తక్కువగా మాట్లాడడం వల్ల మీకు క్షేమం. మీ కేతు జాతకులకు లక్కీ నెంబర్ 7. మీకు 25 సంవత్సరముల వయస్సు నుండి 61 సంవత్సరముల వయస్సు వరకు ఆదాయం, అభివృద్ధి, పరిస్థితులు బాగుంటాయి. మీకు 16, 20, 25, 34, 33, 47, 42, 56, 61 సంవత్సరముల వయస్సులో మంచి మార్పులు, మంచి ఫలితాలు, ఆదాయం, అభివృద్ధి పొందుతారు.